ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అండి. అంటే ఎనీమియా అంటే ఏమిటి? ఎనీమియా అంటే జనరల్గా హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ హెచ్బి పర్సంటేజెస్ తగ్గిపోయి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోవటం వల్ల దాంట్లో నుంచి వచ్చే ఐరన్ డెఫిషియన్సీనే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటాం. జనరల్గా దీంట్లో మనం తెలుగులో రక్తహీనత అంటామండి. ఈ రక్తహీనతలో మనకి ఏ లక్షణాలు కనిపిస్తుంటాయి, ఎవరెవరిలో ఎలా ఎలా ఏ లక్షణాలు కనిపిస్తుంటాయి, జనరల్గా పుట్టిన పిల్లల కాడి నుంచి ఏజ్డ్ పీపుల్ వరకు అంటే ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో కూడా మనకి రక్తహీనత అనేది కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా రక్తహీనత అంటే ఏమిటి? రక్తహీనత అంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఇనుము ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోవటం వల్ల బాడీలో దానివల్ల మనకి ఆర్బీసీ ప్రొడక్షన్స్ అనేవి తగ్గిపోవటం వల్ల ప్లస్ వైటమిన్ B12 అంటారండి, అంటే మిథైల్ సైనోకోబాల్మైన్ అంటారు. అంటే జనరల్గా వైటమిన్ డి అనేది మనకి బోన్స్ యొక్క కాల్షియంలో సీరం కాల్షియంకి మన బోన్స్ యొక్క స్ట్రెంగ్నింగ్ ఎట్ అబ్జార్ప్షన్కి అవసరం. అట్లాగే ఈ వైటమిన్ B12 అనేది మనకి చాలా అవసరం ఉంటుంది. జనరల్గా మిథైల్ సైనోకోబాల్మైన్ బ్లడ్లో ఆర్బీసీస్ని పెంచడానికి కానీ లేదంటే ఆర్బీసీస్లో ఉండే మనకి హీమోగ్లోబిన్ అంటారు జనరల్గా హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ఒక ప్రోటీన్. ఈ ఐరన్ అబ్జార్ప్షన్ పెంచడానికి ఈ వైటమిన్ B12 అనేది మనకి చాలా తోడ్పడుతుంది. సో దాంట్లో మనకు కనిపించే సింప్టమ్స్ ఏంటి? బాగా వీక్నెస్, అంటే బాగా జనరల్ వీక్నెస్ బాగా ఉంటుంది. జనరల్ వీక్నెస్, గిడ్డీనెస్, తలతిరుగుడు, డ్రౌజీగా, మత్తుగా, మగతగా ఉంటాం. కొంతమంది పేషెంట్స్లో డిప్రెషన్స్ కూడా గురైన వాళ్ళు ఉన్నారండి. అంటే ఐరన్ డెఫిషియన్సీస్లో వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. పొద్దునే లేగానే రిఫ్రెషింగ్గా ఉండదు, నిస్సత్తుగా ఉంటారు, బాగా ఎగ్జాస్టెడ్, అలిసిపోయినట్టు ఉంటారు ఐరన్ డెఫిషియన్సీస్లో. హిమోగ్లోబిన్ చెక్ చేస్తే 10-11, అంటే నార్మల్ హిమోగ్లోబిన్ మన ఇండియన్ కండిషన్స్ కనుక మేల్స్లో అయితే 12-14 అని చెప్తామండి. జనరల్ లేడీ ఫీమేల్స్లో అయితే 11-13 అని చెప్తాం. జనరల్గా మన ఈ ఇండియన్ కండిషన్స్లో మనం చూసే లేడీస్లో అయితే బిలో 10 ఉంటారండి. సో దాంట్లో మనకు ఒక 80% ఆఫ్ ఫిమేల్ పేషెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీమియా. సో ఓన్లీ హిమోగ్లోబిన్ చెక్ చేయకుండా దాంట్లో మనం వైటమిన్ B12 ప్లస్ ఫెరిటిన్ అంటాం. అంటే ఫెరిటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో దాంట్లో మనకు వాళ్ళ డైట్ మోడిఫికేషన్స్, డైట్ మేనేజ్మెంట్ ఏం చేయాలి. సో దీంట్లో మనకి ఈ వైటమిన్ బీ ట్వెల్వ్ కానీ ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్లో మనం ప్రామినెంట్గా చెప్పేది వాళ్ళకి డైట్ మేనేజ్మెంట్. డైట్ మేనేజ్మెంట్ అంటే ఆకుకూరలు కానీ, డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ కానీ, సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోవాల్సింది ఉంటుంది. సో జనరల్గా డార్క్ కలర్ ఫ్రూట్స్లో మనకి ఈ సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్లో వైటమిన్ సి అనేది ఈ వైటమిన్ B12 లేదంటే హిమోగ్లోబిన్ని పెంచడానికి ఎక్కువ తోడ్పడుతూ ఉంటుంది. సో జనరల్గా హీమ్ అనేది ఒక ఐరన్, ఇనుము, గ్లోబిన్ అనేది ప్రోటీన్. ఈ హీమోగ్లోబిన్ రెండు బైండ్ అప్ అయినప్పుడు దీన్ని మనం హీమోగ్లోబిన్ అంటూ ఉంటాం. సో ఈ హీమోగ్లోబిన్లో మనకి ఆర్బీసీస్ చాలా మనకి డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది బ్లడ్ అనేది. ఎందుకు ఉంటుంది అంటే జనరల్గా మనకి ఇనుము దీంట్లో మనకి కాంబినేషన్ అంటే బైండింగ్ ప్రోటీన్ గ్లోబిన్తో పాటు కలిసినప్పుడు మనకి ఆర్బీసీస్ అనేవి రెడ్ కలర్లో అబ్జార్ప్షన్లో కనిపిస్తూ ఉంటాయి. సో దాంట్లో మనకి ఇంకా ఎనీమియాలో చాలా టైప్స్ ఉంటాయి. కొంతమంది సికిల్ సెల్ ఎనీమియా అంటాం. అంటే జనరల్ నార్మల్ కండిషన్స్లో మనం ప్రతి ఒక్కళ్ళలో, మీలో, నాలో, అందరిలో మనం చూసే ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. అంటే మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అని, సికిల్ సెల్ ఎనీమియా అని, పర్నీషియస్ ఎనీమియా అని. సో ఈ కండిషన్స్లో మనం ఇవాల్యుయేషన్ అనేది కొద్దిగా ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే మెగలోబ్లాస్ట్ ఎలా ఉన్నాయి, సెల్స్ ఎలా ఉన్నాయి, సో దాన్ని మనకైతే ప్రామినెంట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే మనం తీసుకున్న డైట్ మోడిఫికేషన్స్, డైట్ చేంజెస్లో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో, ప్రాపర్ ఎక్స్పోజర్ టు సన్లైట్ కానీ, ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ, బాడీలో ఉండే వెయిట్ అంటే మన ఎక్సెస్ వెయిట్ ఉన్న, ఒబేసిటీ ఉన్న వెయిట్ తగ్గటం వల్ల కానీ, ఫుడ్ రిచ్లో అంటే ఆకుకూరలు, పాలకూర, చుక్కుకూర, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ, లేదంటే క్యారెట్, బీట్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగటం వల్ల కానీ, లేదంటే పొమగ్రానేట్, దానిమ్మకాయలో కూడా మనకి ప్లెంటీ ఆఫ్ వైటమిన్ B12, వైటమిన్ సి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. దానివల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా మార్నింగ్ ఒక యాపిల్, రెగ్యులర్గా మార్నింగ్ ఒక యాపిల్, ఈవినింగ్ ఒక ఫ్రూట్, ఏదైనా పడుకోపోయే ముందు ఒక యాపిల్ కానీ, బనానా కానీ తినటం వల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ అనేది ట్రెమెండస్గా పెరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఈ దుంపల్లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్లో కూడా మనకి వైటమిన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ వైటమిన్ సి కానీ, మనకి ఈ వైటమిన్ B12 కానీ, ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్లో ఇవాల్యుయేట్ చేయడానికి మనకి ఫుడ్ ఇప్పుడు నేను చెప్పిన డైట్ మోడిఫికేషన్ అనేది చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ చిన్నపిల్లల్లో నులి పురుగుల వల్ల కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీస్ కనిపిస్తుంటాయి. అంటే జనరల్గా వాళ్ళకి పొట్టలో నులి పురుగులు అన్నప్పుడు వాళ్ళు మన ఫుడ్ ఎంత ఇచ్చినా మనకి ఈ హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ రావటం, టీని అంటే ఫేస్ మీద తెల్ల మచ్చల్లా రావటం, సోబీ మచ్చల్లా రావటం,
ఒంటి మీద దురదలు, ఎలర్జీలు లాగా రావటం, ఎక్కువ చెమట పట్టడం, చెమట వాసన రావటం, లేదంటే బాడీ బాగా అలసిపోయినట్టు, నీరసంగా అయిపోయినట్టు పేలుగా కనిపిస్తుంటారు. కళ్ళు కూడా పేలుగా కనిపిస్తుంటాయి. అంటే ఒక సిక్ లుకింగ్ ఎపీరియన్స్ ఉంటుంది. సో దాంట్లో మనకి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఊరికే సప్లిమెంట్స్ ఇవ్వకుండా మనకి ఈ నులు పురుగులకి మనకి టీనియా వీటికి మనం ట్రీట్మెంట్ ఇస్తూ డివార్మిఫికేషన్ చేసి దాంతోపాటు మన హిమోగ్లోబిన్ లెవెల్స్ని బైడప్ చేయగలిగితే దాంతోపాటు మన హోమియోపతిక్ రెమెడీస్ అంటే పెర్రమెట్ కానీ, ఫెరంఫాస్ కానీ, క్యూప్రమెట్ కానీ, క్యూప్రంఫాస్ కానీ చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి మన హిమోగ్లోబిన్ అటెస్ట్రెచ్ పెంచడానికి. ప్లస్ నాట్ ఓన్లీ మెడిసిన్స్, ప్లస్ దాంతోపాటు డైట్ మేనేజ్మెంట్, ప్రాపర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది మనం ప్రామినెంట్గా రూల్ అవుట్ చేసి ఇవాల్యుయేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ పోస్ట్ మెనోపాజల్, ప్రీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. B12 అనేది అబ్జార్ప్షన్ అనేది ఇంటెస్టైన్స్లో తగ్గిపోతూ ఉంటుంది, బ్లడ్లో జరగదు, ఫెరిటిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో వీటిని అన్నింటినీ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటే దాంతోపాటు మనకి ఆ ఉండే ఊటినే సప్లిమెంట్స్ వాడకుండా ఫుడ్ లెవెల్స్ని మనం ఫుడ్ చేంజ్ ఫుడ్ డైట్ మాడిఫికేషన్స్ని మొత్తం మార్చి మనం ప్రాపర్ యోగా ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈ రక్తహీనత అనేది చాలా తక్కువ టైంలో మనం క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి.